ఫ్లికరింగ్ అనే పదానికి డెఫినేషన్గా మారిన సుమ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా టీవీ షోస్, సినిమాల ఆడియో వేడుకలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే గతంలో సుమ పలువురు హీరోలను జైలుకు పంపిన విషయం చాలామందికి తెలియదు. ఒకప్పుడు తెలుగు టీవీ ఛానల్స్ అన్నీ కూడా డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేస్తూ ఇక్కడి నటీనటుల అవకాశాలను దెబ్బతీశాయి. చిన్నారి పెళ్లి కూతురుతో పాటు 18 డబ్బింగ్ సీరియల్స్ను ప్రముఖ ఛానల్స్ ప్రసారం చేశాయి. అయితే వీటిని ఆపాలంటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు టీవీ ఛానల్స్కి రిక్వెస్ట్ చేసినా కూడా డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం ఆపకపోవడంతో వారంతా టీవీ ఛానల్స్పై నిరసన వ్యక్తం చేశారు. యాక్టర్స్ అందరూ తమ తమ షూటింగ్స్ మానుకొని ఆర్టిస్టుల అసోసియేషన్ వారికి తమ మద్దతు తెలిపారు. కానీ యాంకర్ సుమ మాత్రం తన షూటింగ్ ఆపకపోవడంతో యూనియన్ మెంబర్స్ అందరూ సుమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే షూటింగ్ లొకేషన్కి వచ్చి ధర్నా చేయమని చెప్పింది. దీంతో బుల్లితెర నటులు ప్రభాకర్, కౌశిక్, శ్రీరామ్ వంటి వారు మాటీవీ ఆఫీస్పై రాళ్ళు విసిరారని పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే దీనిపై తనకు ఎలాంటి సంబంధం లేదని సుమ చెప్పింది. ఏదేమైనా సుమ తెలుసో తెలియకో కొంతమంది నటుల అరెస్టుకి కారణమైంది.